2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన బీజేపీ శివసేన కూటమి ఇక ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాలు గెలుచుకోగా శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. అయితే బీజేపీకి గతంలో కన్నా ఓట్ షేర్ పెరిగినా సీట్లు మాత్రం తగ్గాయి. శివసేన గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని సీఎం పీఠంపై కన్నేసింది. ఎన్నికల ముందు జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి పదవిపై 50-50 ఫార్ములాకు బీజేపీ అప్పుడు అంగీకరించిందని, దాన్ని అమలు చేయాలని పట్టుబడుతుంది శివసేన. బీజేపీ ఆ ప్రతిపాదనకు ఓకే అంటే ఆదిత్య ఠాకరే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాకరే తనయుడు, ఆదిత్య ఠాకరే నెక్స్ట్ సీఎం అంటూ ఇప్పటికే మహారాష్ట్రలో ఫ్లెక్సీలు వెలిశాయి. సో మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు వేసిన బాల్ ఠాకరే వారసుడిగా ఆదిత్య ఠాకరే సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారా, యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా మరాఠా రాజకీయాలను శాసిస్తారా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆదిత్య ఠాకరే గురించి ఒకసారి చూద్దాం. 29 ఆదిత్య ఠాకరే బొంబాయిలో 1990 జూన్ 13 రష్మి ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే దంపతులకు జన్మించాడు. బీఏ హిస్టరీ డిగ్రీని చదివిన ఆదిత్య ఠాకరే కేసీ లా కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఎల్ఎల్బీ డిగ్రీని పొందాడు. ఆదిత్య ఠాకరేకి మొదటి నుంచి కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. ఆదిత్య ఠాకరే రాసిన మొదటి పుస్తకం మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్, సచ్ ఏ లాంగ్ జర్నీ పుస్తకాన్ని యూనివర్సిటీ పాఠ్యాంశాల్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో ఠాకరే పాల్గొన్నారు. తన తాత దివంగత నేత బాల్ ఠాకరే దూకును ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్నారు ఆదిత్య ఠాకరే. సుధీంద్ర కులకర్ణిపై శివసైనికులు దాడి చేసినప్పుడు 2015 అక్టోబర్లో ఆదిత్య ఠాకరే పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. అలాగే 2016 ఆదిత్య ఠాకరే ముంబైలో 24/7 నైట్ లైఫ్ను ప్రతిపాదించాడు. దీని ద్వారా యువతకు ఉద్యోగాలు పెరిగి అలాగే వ్యాపారాలు పెరిగేలా చేస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ప్రభుత్వానికి సూచించారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 2018 పార్టీ యువసేన బాధ్యతలు చేపట్టిన ఆదిత్య ఠాకరే 2019 లోక్సభ ఎన్నికలు జరిగిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మహాజన ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. దీంతో వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఆదిత్య ఠాకరే బాబాయి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాకరే తనపై ప్రత్యర్థిని నిలబెట్టకుండా పరోక్షంగా మద్దతిచ్చారు. వర్లీ స్థానం నుంచి ఆదిత్య ఠాకరే దాదాపు 70,000 భారీ మెజార్టీతో సమీప ప్రత్యర్థి ఎన్సీపీ నేత సురేష్ మానేపై గెలిచారు. బాల్ ఠాకరే కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి వ్యక్తి కూడా ఆదిత్య ఠాకరేనే. బాల్ సాహెబ్లోని దూకుని పుణుకుపుచ్చుకున్న ఆదిత్య ఠాకరే సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉందో చూడాలి. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందిస్తూ ఉంటాను.